లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తో రైతులకు నష్టమే ఎక్కువగా జరిగిందన్నారు పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం భాస్కర్. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని దేవులవాడ గ్రామంలో పర్యటించి దెబ్బతిన్న పంటల్ని పరిశీలించారు భాస్కర్. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు లక్ష పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు దుర్గం భాస్కర్. రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ నేతలు. चेन्नूर को शासन सभ्यु बालक सुमन इवा इकड़ पेद तलू वाल भूम आ भूम आना कांग्रेस प्रभुत् इंदिरा गांधी इच्छा भूम लाकोनी इला उपाटी भूमि वाले रकसी काय कष्ट इला भूम पत्ति वेसकटे आ पत्ति मोतम कालेश्वर बैकवाटर तो मोतम वरदल मोतम वेल एकर पट नष्ट इला चेन्नूर प्रात जो కానీ సుమన్ గాని లేదా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గాని నిమ్మకు నీరెత్తినట్టు గత 4 ఏళ్ల నుంచి కూడా ఈ ప్రాంతంలో వేల ఎకరాల భూమి వరదలకు ముంపునకురై నష్టపోయిన రైతులకు కనీసం ఒక చిల్లి గవ్వ కూడా ఇంతవరకు ఇయ్యలేదని చెప్పేసి చాలా స్పష్టంగా ఇక్కడున్న మహిళలు పెద్ద ఎత్తున రైతులందరూ కూడా మహిళా రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు. కేసీఆర్ అంటాడు సుమన్ని సుమన్న చిన్న కొడుకులా అంటాడు, మీకోసం కష్టపడతాడు, మీకోసం నా రూమ్లోకి వచ్చి కొట్లాడి మీకు హక్కులు సాధిస్తాడు, మీకు న్యాయం చేస్తాడని చెప్పేసి మరి అలా ఈ చెన్నూరు వేదికగా చెన్నూరు నియోజకవర్గం నుంచి పాత దేవులవాడ గ్రామం నుంచి ఇలా ముంపుకురైన ప్రాంతం నుంచి ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రైతుల పేద రైతుల పక్షాన ఇలా నేను ప్రశ్నిస్తా ఉన్నా.